సెయింట్ జాన్స్ తెలుగు ఫాస్టేట్ ఇంగ్లీష్ ఫాస్టేట్ సంఘ సభ్యులందరికీ అభినందనలు మరియు శుభములు తెలియజేస్తున్నాము. ఐక్యతలో సాగుదాం యేసు కొరకై అనేటువంటి ఒక చిన్న కొరియోగ్రాఫీ మీ ముందు ప్రదర్శించగాను మేము మీ ముందుకు వచ్చినాం. ఈ యొక్క కొరియోగ్రాఫీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, సిఎస్ఐ చర్చ్ ఫార్మేషన్ ప్రాసెస్ ను దృష్టిలో ఉంచుకొని చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనల్ని మనము ఈ యొక్క ఐక్యతలో ఒక సాగుతాను సమర్పించిన కొరకైనటువంటి పిలుపుగా ఈ యొక్క కొరియోగ్రాఫీ తయారు చేయబడింది. పాపులను రక్షించడం కొరకు యేసు ఈ లోకమునకు వచ్చాడు. యేసు సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కుటకు ముందు తన 12 మంది శిష్యులకు ఈ విధముగా ఆజ్ఞాపించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును వారికి బాప్తిస్మమిచ్చి నేను మీకు ఏ ఏ సంగతులను బోధించినో వాటిని వారికి తెలియజేయండి. ఇదిగో యువ సమాప్తి పర్యంతము ఇచ్చిన ఈ కట్టడలను స్వీకరించిన 12 మంది శిష్యులు అపోస్తలుగా బోధి గ్రంథముల వరకు స్వార్థను ప్రకటించడానికి పలు ప్రాంతములకు వెళ్ళారు. అయితే పరిశుద్ధ తోమ అపోస్తలైన తోమగా పిలువబడ్డ యేసు ప్రభు శిష్యులలో ఒకరు. క్రీస్తు శకము 52వ సంవత్సరము భారతదేశంలో వచ్చి కేరళ తమిళనాడు తీర ప్రాంతములను స్వార్థను ప్రకటించి సంఘములను స్థాపించి చివరిగా మద్రాసు మైలాపూర్ ప్రాంతమందు హతసాక్షిగా మనం పొందారు. పరిశుద్ధులను అపోస్తలైన తోమ మరణించిన పిదప దాదాపు 15వ శతాబ్దం వరకు విదేశీ మిషనరీలు పలు ప్రాంతములలో స్వార్థ పరిచర్యలు జరిగించి కానీ క్రీస్తు శకము 15వ శతాబ్దంలో జన్మించిన మహనీయుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు ఆనాటి క్రైస్తవంలోని లొసుగులను కనిపెట్టి అవి పరిశుద్ధ గ్రంథంలో కనుక వాక్యములకు విరుద్ధమైనవని గుర్తెరిగి 95 మత సిద్ధాంతములను దిద్దుబాట్లకు లేదా మత సంస్కరణ మూలమని భావించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి అనేకులను సత్యమునకు చైతన్యవంతులుగా చేసి మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రారంభించబడిన మత సంస్కరణ ఉద్యమము అనేకులు పాల్గొని అనేకులు ఈ దిద్దుబాటును అంగీకరించి ఈ విధంగా మత దిద్దుబాట్లకు సంబంధించిన వారిని ప్రొటెస్టెంట్స్గా పిలువబడి మత సంస్కరణ ఉద్యమం యొక్క పరమీయంగా పరిశుద్ధ లేఖన భాగములను సరైన విధంగా గ్రహించి క్రీస్తు యొక్క ప్రేమను కార్యాచరణ ద్వారా ప్రచురపరచుటకై మిషన్ ఏజెన్సీస్గా ఏర్పడి వివిధ దేశములలో మిషన్ ఏజెన్సీస్ను స్థాపించి వారి వారి మిషన్ ప్రతినిధులను ఇతర దేశములలో స్వార్థ సేవను ప్రకటించబడ్డగాను ప్రపంచ వ్యాప్తంగా మిషనరీలను పంపించుట ప్రారంభించబడింది. వీరు క్రీస్తు స్వార్థను ప్రకటించడం మాత్రమే కాక వైద్య విద్య మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల అంతేకాకుండా సమానత్వము సామాజిక సంస్కరణలకు దురాచారంలో ఉన్న రూపుమాపుటకు ఎంతగానో కృషి చేసి తద్వారా అనేకులను క్రీస్తు యొక్క వెలుగు చేత వారి జీవితంలో నింపి మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించి అందులో భాగముగా భారతదేశంలో మిషన్ ఏజెన్సీస్గా వచ్చినటువంటి వారు లండన్ మిషనరీ సొసైటీ, చర్చ్ మిషనరీ సొసైటీ, జర్మన్ మిషన్ సొసైటీ, లూథరన్ మిషన్, బ్యాప్టిస్ట్ మిషన్, మెథడిస్ట్ మిషన్, మెనరైట్ మిషన్, స్కాట్లాండ్ మిషన్ ఈ విధముగా మొదలగు వారి మిషన్ ఏజెన్సీస్ భారతదేశంలోనికి వచ్చి అనేక 1855 వరకు కాదు భారతదేశంలో స్వార్థను ప్రకటించుతున్నటువంటి మిషన్ ప్రతినిధుల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరు మనం ఏకమైనట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యములు భావించి ఐక్యత కొరకనే నిర్దేశములను గురించి విస్తారముగా చర్చించి క్రీస్తు శకము 1910వ సంవత్సరం మొట్టమొదటి అంతర్జాతీయ స్వార్థ సేవ పరిచర్య సమావేశము ఎడిన్బరోలో సమావేశపరిచింది. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమనగా, మిషనరీ ప్రతినిధులు ఐక్యముగా తమ యొక్క స్వార్థ సేవ సాక్ష్యమును
ప్రచురపరచవలసిందిగా వారు గ్రహించి 1910 సంవత్సరంలో జరిగిన సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా విఎస్ అజరయ్య గారు హాజరయ్యారు. వీరి యొక్క చొరవ వల్ల, వీరి యొక్క దైవభక్తి వల్ల అనేకులు ఈ ఐక్యత తీర్మానంలో ఎంతగానో బలపడి ఐక్యత కొరకైనటువంటి ఏర్పాట్ల కొరకు వారు ముందుకు సాగారు. 1919 సంవత్సరం 2వ ఇంటర్నేషనల్ మిషన్ కాన్ఫరెన్స్ తమిళనాడులోని చారంపూర్లో జరిగింది. అక్కడ మిషన్ ప్రతినిధులు ఐక్యతతో సాగుదామనే నినాదము మిషన్ ఏజెన్సీలకు పిలుపునిచ్చి 1930 సంవత్సరం తమిళనాడులోని తాంబరంలో 3వ అంతర్జాతీయ మిషన్ సమ్మేళనము జరిగింది. ఇందులో బిషప్ బిఎస్ అజరయ్య గారు ఆంగ్లికన్ చర్చ్ ద్వారా అభిషేకించబడి వారి ఆధ్వర్యంలో ఐక్యత కొరకైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయముల యొక్క సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన ద్వారా ఐక్యతలోకి వచ్చేటప్పుడు కొన్ని సంఘములు అనగా ఆంగ్లికన్స్, మెథడిస్ట్స్, ప్రెస్బిటేరియన్స్ మరియు కాంగ్రిగేషన్స్ ప్రతినిధులు ఐక్యత కొరకైనటువంటి ఈ యొక్క ఏర్పాట్లో ముందుకు సాగటంగాను వారి యొక్క సమ్మతము తెలియదు. వీరు ఐక్యతలో సాగుటకు గుర్తించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఏమనగా అధ్యక్షత ఎపిస్కోపసి, పాత నిబంధన గ్రంథము, నూతన నిబంధన గ్రంథము క్రైస్తవ విశ్వాసమునకు పునాది, 3వదిగా అపోస్తల విశ్వాస సూత్రము, నైసియ విశ్వాస ప్రమాణము క్రైస్తవ విశ్వాసమునకు ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస ప్రమాణములని గుర్తించుట, 4వదిగా బాప్తిస్మము మరియు పరిశుద్ధ ప్రబోధన సంస్కారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించుట. తద్వారా 27 సంవత్సరములు ఐక్యత కొరకైనటువంటి సమావేశములు, ఐక్యత కొరకైనటువంటి చర్చలు, సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుట చరిత్రలో మనం గమనించున్నాం. ఈ అంశములను అంగీకరించినటువంటి సంఘంలో ఐక్య సంఘంగా ఏర్పడాలని 1940 సంవత్సరంలో భావించి అందుకొరకై వారు ఏర్పాటు చేసింది. కానీ 2వ మహాప్రపంచ యుద్ధము ఆరంభమవటం ద్వారా భారతదేశంలో స్వాతంత్రము అనుగ్రహించేటువంటి సమయము ఆసన్నమైనదని వారు గుర్తెరిగి భారతదేశం స్వతంత్ర దేశముగా ప్రకటింపబడిన తర్వాతే ఐక్యతలోనికి ఐక్య సంఘముగా ఏర్పడాలని పెద్దలు భావించి వారు కొంతకాలము ఈ నెగోసియేషన్స్ ను కొనసాగించినారు. ఆ తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖు భారతదేశము స్వతంత్ర దేశముగా అది ప్రకటింపబడి నూతన దేశము స్వతంత్ర భారతదేశముగా అది ఆవిర్భవించింది. ఆ తర్వాత 1947 సెప్టెంబర్ 27వ తారీఖు విశ్వాసులు ప్రాంతీయ, జాతీయ, కుల, మత, వర్గ, అదేవిధంగా కుల పరమైన జాతి పరమైనటువంటి విభేదములను అన్నింటినీ విడిచి ఐక్యతలోనికి వచ్చినకు అంగీకరించి కలిసి కట్టుగా దక్షిణ భారత సంఘముగా వారు ఏర్పడి ఈ దక్షిణ భారత సంఘముగా ఏర్పడినటువంటి యొక్క ఆవిర్భావ దినమును ప్రపంచ దేశములన్నీ కూడా ఇది రెండవ పెంతెకోస్తుగా దీన్ని భావించి ఎంతగానో ఆ దక్షిణిండియా సంఘమును సంఘం యొక్క ఐక్యతను ఆనందిస్తూ ఈ ఐక్యతలో కొనసాగించటగాను తమ వంతు కృషిని వారు అందించింది. నూతన సంఘముగా ఏర్పడినటువంటి దక్షిణ భారత సంఘము పిలువబడినటువంటి ఈ ఐక్య సంఘంలో దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని రాష్ట్రములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములు అంతేకాక శ్రీలంక, జాఫ్నాలో ఉన్నటువంటి ఆంగ్లికన్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, కాంగ్రిగేషన్ సంఘాలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా కలయిక ద్వారా ఏర్పడినటువంటి సంఘమే
దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం September 27 1947 ఉదయం 8 గంటలకు వీరు సెయింట్ జార్జెస్ కేథీడ్రల్ చెన్నైలో పరస్పర ఆమోద పత్రాలపై సంతకం చేసి దేవుని ఆరాధించడం ద్వారా ఐక్య సంఘముగా ఆవిర్భవించి ఐక్య సంఘమని ప్రకటింపబడింది. ఆ దినము అనగా 1947 September 27 తారీఖు జరిగినటువంటి లేక ఐక్యపడ్డ ఈ యొక్క సంఘము 77 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యాత్రను కొనసాగించింది. అందులో భాగంగా ఈ దినము మనం కూడా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందినటువంటి విశ్వాసులుగా ఉండుట దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ఈ దినం మనం చూసినట్టయితే కొన్ని సంఘములుగా కొంతమందిగా ఆరంభమైనటువంటి ఐక్య సంఘము ఈ దినము 24 అధ్యక్ష మండలం గాను 24 బిషప్ తండ్రి గారు గాను దాదాపు 4 మిలియన్ల కంటే ఎక్కువైనటువంటి విశ్వాసులతో 2000 కంటే ఎక్కువ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ 2000 కంటే ఎక్కువైనటువంటి అభిషిక్త పరిచర్య చేయవారు అదేవిధంగా దాదాపు 200 కంటే ఎక్కువ కలిగినటువంటి మిషన్ హాస్పిటల్ సంస్థలు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇతరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్తో ఇది వర్తిల్లుతూ దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ సాక్షిగా నిలబడుతుంది. ఈ దినమున 2024 September 27 తారీఖున మనం ఒకసారి వెనుకకు చూసినట్లయితే ప్రస్తుతం సిఎస్ఏ సంఘం ఉన్నటువంటి దుస్థితి మనం చూస్తున్నాం. అది మానవులలో కలిగినట్టు కానీ యేసు ప్రభు యోహాను సువార్త 17:22 తండ్రి నేను మీరు ఏకమైన వాక్యమన్న నియంత విశ్వాసించిన ఈ బిడ్డలు ఏకమైనటకు వారిని నీకు అప్పగించున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మన వీరిని నీయందు ఐక్యపరచని ప్రభువైనటు యేసు క్రీస్తు ప్రార్థించే విధంగా ఈ దినమున విశ్వాసంగా చేయవచ్చున్నాను. గతించినటువంటి 77 సంవత్సరాలు నడిపిన దేవుడు ఇక ముందుకు కూడా మనం నడిపించిన సమర్థుడు ఆ శక్తివంతులైన దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన కొరకు జీవించటము ఐక్యం మాత్రమే కాదు కానీ అనేకులను క్రీస్తు యొక్క విశ్వాసం జాతి మత కుల అన్ని విధములైన విభేదములను విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రభు ప్రేమ కొరకు ముందుకు సాగి ఈ యొక్క ఉద్యమం కొనసాగించటము త్రియేక దేవుడు తన కృపను సహాయము అనుగ్రహించి మనం నడిపించాలని ఆశపడుతూ ఇచ్చిన చరిత్రతో కూడినటువంటి కొరియోగ్రాఫీకి సమర్పించినాను. మిషన్ ఓవర్కమ్, మిషన్ ఓవర్కమ్ దాన్ని విధంగా ఆ విధంగా జీవించటము నిరీక్షతో ముందుకు సాగుతుంది. క్రియేక దేవుడు తన కృపను మనకు మన యొక్క సంఘ నాయకులను మన యొక్క పెద్దలను అధ్యక్ష మండలం అన్నింటినీ దేవుడు అనుగ్రహించి నడిపించి దీవించిన కాక